సినిమా స్టార్ట్ అవడంతోనే ఇద్దరు నర్సులు యానబెల్ డాల్ గురించి, దాని కారణంగా వాళ్ళ ఇంట్లో జరుగుతున్న వింత భయంకరమైన సంఘటనల గురించి ఎవరితోనూ చెప్తూ ఉంటారు. మొదట్లో ఈ డాల్ కాళ్ళు చేతులు ఉన్న పొజిషన్ కంటే వేరే పొజిషన్లో ఉండడం గమనించేవారట. కొన్ని రోజుల తర్వాత సడన్గా డాల్ వేరే రూమ్లో కనిపించిందని చెప్తారు. అసలు ఏంటి దీని చరిత్ర? ఒక సంవత్సరం ముందు ఏం జరిగిందో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాం. అక్కడ ఒక ఫాదర్ చర్చ్లో ప్రీచింగ్ చేస్తూ కనిపిస్తారు. అదే చర్చ్లో మెంబర్స్ జాన్, మియా అనే కపుల్, ఇంకా మిస్టర్ అండ్ మిస్సెస్ హిగ్గిన్స్ కూడా కనిపిస్తారు. ఈ రెండు ఫ్యామిలీస్ చర్చ్ మెంబర్సే కాదు, నేబర్స్ కూడా. పక్క పక్క ఇంట్లోనే ఉంటూ ఉంటారు. మియా ప్రెగ్నెంట్. చర్చ్ నుంచి వచ్చాక వాళ్ళు మాట్లాడుకుంటూ హిగ్గిన్స్ కపుల్ మియాకి పుట్టబోయే బేబీకి ఏం పేరు పెడుతున్నారు అని అడగడంతో కాసేపు బేబీ గురించి డిస్కషన్ జరుగుతుంది. ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు మియా జాన్తో, మన బేబీ గురించి ఆ ఫ్యామిలీతో డిస్కస్ చేయొద్దు, ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం హిగ్గిన్స్ వాళ్ళ కూతురు కనిపించకుండా పోయింది, ఇప్పటివరకు ఆమె జాడ తెలీదు అని చెప్తుంది. ఈ మాట విని జాన్ మియాతో వెటకారంగా, అది ఎవడో హిప్పీతో లేచిపోయి ఉంటుందిలే అని జోక్ చేస్తాడు. ఆ రాత్రి జాన్ మియాకి ఒక డాల్ గిఫ్ట్గా ఇస్తాడు. అది మియాకి చాలా నచ్చుతుంది. అదే రోజు రాత్రి అందరూ నిద్రపోతూ ఉండగా మిస్టర్ అండ్ మిస్సెస్ హిగ్గిన్స్ ఇంటి నుంచి అరుపులు వినిపిస్తాయి. ఆ సౌండ్కి మియాకి మెలకు వచ్చి జాన్ని లేపుతుంది. జాన్ని పక్కింటికి వెళ్ళి ఒకసారి చెక్ చేయమని చెప్తుంది. జాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంతకీ తిరిగి రాకపోయేసరికి మియాకి అనుమానం వచ్చి హిగ్గిన్స్ ఇంట్లోకి వెళదామనే టైంకి జాన్ రక్తంతో తడిచిన బట్టలతో కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి భయపడుతున్న మియాని చూసి, ఇదంతా నా బ్లడ్ కాదు, అర్జెంటుగా వెళ్ళి అంబులెన్స్కి ఫోన్ చేయి అని చెప్తాడు. మియా అంబులెన్స్కి ఫోన్ చేస్తున్న టైంలో యానబెల్ డాల్ ఉన్న రూమ్లోంచి ఆ డాల్ని ఎత్తుకొని తెల్ల బట్టలతో ఒక అమ్మాయి మియాకి ఎదురొస్తుంది. ఆ అమ్మాయిని చూసి మియా చాలా కంగారు పడిపోతుంది. అప్పుడే వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి మియాని కత్తితో బలంగా పొడుస్తాడు. మియాని ఇంకా డ్యామేజ్ చేద్దాం అనుకునే లోపు సరిగ్గా జాన్ వచ్చి మియాని కాపాడుతాడు. ఆ వ్యక్తికి జాన్కి ఫైటింగ్ జరుగుతూ ఉండగా ఆ వ్యక్తి చేతిలోంచి కత్తి జారిపోయి దూరంగా పడుతుంది. ఆ కత్తిని ఆ అమ్మాయి అందుకొని మియాని అటాక్ చేసే టైంకి జాన్ వచ్చి అడ్డుకుంటాడు. ఆ అమ్మాయి చేతిలోంచి కత్తి లాక్కుందామని జాన్ ట్రై చేస్తూ ఉండగా వెనక నుంచి ఆ వ్యక్తి వచ్చి మళ్ళీ జాన్ని అటాక్ చేస్తాడు. ఆ అమ్మాయి వెంటనే యానబెల్ డాల్ ఉన్న రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది. ఈలోగా ఆ వ్యక్తి జాన్ని మియాని చంపేద్దాం అనే టైంకి సరిగ్గా పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని షూట్ చేస్తారు. లాక్ చేసిన రూమ్ డోర్ కూడా పోలీసులు ఓపెన్ చేసి చూసి షాక్ అవుతారు. ఆ అమ్మాయి మెడ మీద కట్ చేసుకొని సూసైడ్ చేసుకొని ఉంటుంది. అప్పుడే ఆ అమ్మాయి గొంతు నుండి కారుతున్న రక్తం బొట్టు యానబెల్ డాల్ మీద పడుతుంది. మరుసటి రోజు న్యూస్ రిపోర్ట్స్లో ఆ సూసైడ్ చేసుకున్న అమ్మాయి హిగ్గిన్స్ కపుల్ కూతురు యానబెల్ హిగ్గిన్స్ అని గుర్తిస్తారు. ఆ వ్యక్తి ఆమె బాయ్ ఫ్రెండ్ అని, అలాగే వాళ్ళొక కల్ట్కి సంబంధించిన వాళ్ళు అని వార్తాపత్రికలు నిర్ధారిస్తాయి. మియాని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు జాన్. సివియర్గా గాయాలైనప్పటికీ లక్కీగా బేబీ సేఫ్గానే ఉంది, కానీ ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే పనులేవి చెయ్యొద్దు, అది మీకు బేబీకి కూడా రిస్కే అని డాక్టర్ వార్నింగ్ ఇస్తాడు. మియా ఇంటికి వస్తుంది, కానీ జరిగిన దానికి చాలా అప్సెట్ అయిపోతుంది. బేబీ పట్ల చాలా సెన్సిటివ్గా అయిపోతుంది. ఒక్కోసారి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇలా ఓవర్ సెన్సిటివ్ అవ్వడం కామనే అని జాన్ ఆమెని కూల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆమె మైండ్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆలోచనలతో కొంచెం డిస్టర్బ్డ్గానే ఉంటుంది. ఆ రాత్రి వాళ్ళు నిద్రపోతూ ఉండగా సడన్గా సౌండ్ వినిపించడంతో ఇద్దరికీ మెలకు వస్తుంది. జాన్ లేచి ఆ సౌండ్ వస్తున్న వైపు వెళ్ళి ఎలక్ట్రిక్ స్వింగ్ మిషన్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యి దాని నుండి ఆ సౌండ్ వస్తుంది అని గమనించి దాన్ని ఆఫ్ చేస్తాడు. అలాగే ఎందుకైనా మంచిది అని అన్ని రూమ్స్ ఒకసారి చెక్ చేస్తాడు. ఆ యానబెల్ డాల్ ఉన్న రూమ్లోకి కూడా చూస్తాడు. ఆ డాల్ తలుపు దగ్గర పడి ఉండడం చూసి ఆ డాల్ని కుర్చీ మీద పెడతాడు. ఆ నెక్స్ట్ డే మియా ఆ డాల్ని చూసి కొంచెం అప్సెట్ అవుతుంది. జాన్కి ఆ డాల్ని ఇంట్లో ఉంచద్దు అని, ఆ అమ్మాయి చనిపోయినప్పుడు తన చేతిలో ఆ డాల్ ఉంది అని చెప్తుంది. జాన్ అలాగే అని ఆ డాల్ని బయట డస్ట్బిన్లో పడేస్తాడు. ఆ తర్వాత ఒకరోజు పోలీస్ డిటెక్టివ్
జాన్ మియా వాళ్ళింటికొచ్చి, మీ పక్కింట్లో చనిపోయిన మిస్టర్ అండ్ మిస్సెస్ హిగిన్స్ హత్య వాళ్ళ కూతురే చేసిందని మా ఇన్వెస్టిగేషన్లో తేలిందని చెప్తాడు. అలాగే కొంచెం తడబడుతూ ఆ ఇద్దరు ఒక కల్ట్కి సంబంధించిన మెంబర్స్ అని చెప్తాడు. అది సైటానిక్ కల్టా అని మియా అడగడంతో ఇంకా విషయం మొత్తం చెప్తాడు. వాళ్ళొక క్షుద్ర విద్యలకు సంబంధించిన కల్ట్లో మెంబర్స్ అని, ఆ హత్య కూడా వాళ్ళ భక్తిని నిరూపించుకోవడానికే చేశారు అని చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న మియా ఇలాంటి వాళ్ళ మధ్య మనం బ్రతుకుతున్నామా అని చాలా భయపడుతుంది. దీనికి సంబంధించిన ఇంకా ఇన్వెస్టిగేషన్ డీప్గా చేసి ఏదైనా విషయం తెలిస్తే మీకు తెలియజేస్తాను అని పోలీస్ అంటూ ఉండగా, మాకు ఇంకా దీని గురించి తెలుసుకోవాలని లేదు, అంటే జాన్కి నాకు ఏదైనా డేంజర్ ఉంటే తప్ప ఈ మ్యాటర్ గురించి మాకు డీప్గా వెళ్ళాలని లేదు అని పోలీస్కి చెప్తుంది మియా. ఆ తర్వాత జాన్ తన డాక్టర్ కెరియర్ కోసం ఒకరోజు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లాల్సి వస్తుంది. అప్పుడే ఆ ఇంట్లో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. మొదటగా మియా స్టిచ్చింగ్ చేస్తూ ఉండగా సూది మియా వేలులో గుచ్చుకుపోతుంది. ఆ తర్వాత కిచెన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇల్లంతా స్ప్రెడ్ అవుతాయి. అక్కడి నుంచి పారిపోదాం అనుకున్న మియాని ఏదో ఈవిల్ స్పిరిట్ మంటల్లోకి బలంగా లాగడానికి ట్రై చేస్తుంది. ఎటు కథలేని పరిస్థితిలో పడి ఉన్న మియాని లక్కీగా కొందరు హెల్ప్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న జాన్ హడావిడిగా హాస్పిటల్కి వచ్చి మియాని చూస్తాడు. ఇంట్లో జరిగిన మ్యాటర్ తెలిసి చాలా వరి అవుతాడు. కానీ అప్పుడే మియాకి డెలివరీ అయ్యి బేబీ కూడా పుట్టింది అని తెలియగానే జాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మియా జాన్కి క్లియర్గా చెప్పేస్తుంది ఆ ఇంటికి మాత్రం ఇంకా మనం వెళ్ళొద్దు, ఆ ఇంట్లో ఏదో ఈవిల్ పవర్ ఉంది అని. దానికి జాన్ వెంటనే ఒప్పుకొని ఒక అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అవుతారు. ఆ బేబీకి లియా అని పేరు పెడతారు. కొత్త ఇంట్లో మియా చాలా రిలాక్స్డ్గా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ కొత్త ఇంట్లో వాళ్ళ పాతింటి సామాన్లు అన్బాక్స్ చేస్తున్నప్పుడు యానబెల్ డాల్ కూడా ఒక బాక్స్లో కనిపిస్తుంది. అది చూసిన జాన్ చాలా ఆశ్చర్యపోతాడు. అదేంటి, నా చేతులతో నేనే దాన్ని డస్ట్బిన్లో పడేస్తే ఇక్కడికి ఎలా వచ్చింది అని మళ్ళీ దాన్ని బయట పడేస్తాను అంటాడు. వెంటనే మియా వద్దులే, ఇది నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ కదా, ఉండనివ్వు అంటుంది. అప్పటి నుంచి ఆ ఇంట్లో డెమోనిక్ పవర్స్ స్ట్రాంగ్గా పనిచేయడం ప్రారంభిస్తాయి. మియా టీవీ చూస్తూ నిద్రలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు టీవీ సడన్గా స్టాప్ అయ్యి యానబెల్ దురాత్మ పాప దగ్గరగా వస్తుంది. అది చూసి పాప గట్టిగా ఏడుస్తుంది. ఆ ఏడుపుకి మియా మేల్కొని కొంచెం బయటికి వెళ్తే బాగుంటుంది అనిపించి పాపని తీసుకొని అలా వాక్కి వెళ్దామని బయటకొస్తుంది. అపార్ట్మెంట్ కింద స్టెప్స్ దిగుతూ ఉంటే కింద మెట్ల దగ్గర ఇద్దరు చిన్నపిల్లలు కనిపిస్తారు. ఆ ఇద్దరు అన్నా చెల్లెలు. ఆ బాబు డ్రాయింగ్ వేస్తూ ఉంటాడు. ఆ పాప మియాతో మాట్లాడుతూ ఉంటే పరిచయం లేని వ్యక్తులతో ఎందుకు మాట్లాడతావు అని వాళ్ళ చెల్లికి క్లాస్ పీక్తాడు. ఇంటి దగ్గరలోనే ఒక బుక్ షాప్కి వెళ్తుంది మియా. అక్కడ ఆ బుక్ షాప్ ఓనర్తో మియాకి ఫ్రెండ్షిప్ అవుతుంది. ఆమె మియా బేబీ లియాకి ఒక బుక్ గిఫ్ట్గా ఇస్తుంది. మియా తిరిగి తన ఫ్లాట్కి వస్తూ ఉంటే మెట్ల మీద ఆ బాబు వేసిన ఒక డ్రాయింగ్ కనిపిస్తుంది. అలా స్టెప్స్ ఎక్కే కొద్దీ ఒక్కొక్క డ్రాయింగ్ కనిపిస్తుంది. లాస్ట్ డ్రాయింగ్లో ఒక బేబీకి యాక్సిడెంట్ అయిన డ్రాయింగ్ ఉంటుంది. అది చూసి మియా చాలా డిస్టర్బ్ అయిపోతుంది. ఈ మ్యాటర్ జాన్కి కూడా చెప్తుంది. వాళ్ళ పేరెంట్స్తో ఒకసారి మాట్లాడతాం కానీ మరి ఎక్కువగా ఈ విషయం గురించి ఆలోచించుకో, ఏదో చిన్నపిల్లడు, లైట్ తీసుకో అని చెప్తాడు జాన్. ఆ రాత్రి మియా జాన్ కోసం డిన్నర్ టేబుల్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే మియాకి కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. మ్యూజిక్ ప్లేయర్ ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. మియా అది ఆఫ్ చేసి వచ్చే లోపల మళ్ళీ ఆన్ అవుతుంది. పక్కనే ఉన్న ఎలక్ట్రిక్ స్వింగ్ మిషన్ కూడా ఒక్కసారిగా ఆన్ అవుతుంది. అప్పుడే మియాకి ఒక పాప కనిపిస్తుంది. మియా ఆమెను చూసి ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటే ఆ పాప మియా దగ్గరకు పరిగెట్టుకుంటూ వచ్చి సడన్గా యానబెల్గా మారిపోయి మియా మీదకు వచ్చి మాయమైపోతుంది. ఇంటి పై ఫ్లోర్లో కూడా ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఈ విషయాలన్నీ మియా జాన్కి చెప్తుంది. ఇవన్నీ నిజం కాదు, మన ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, నీ పోస్ట్ ప్రెగ్నెన్సీకి నువ్వు ఓవర్ సెన్సిటివ్ అయ్యి అని జాన్ చెప్తుంటే మియా అతని మాటలు మధ్యలో ఆపి నువ్వు డాక్టర్ అయినంత మాత్రాన నీకు అన్ని విషయాలు తెలియాలని రూల్ లేదు అంటుంది. దానికి జాన్ కూడా కన్విన్స్ అయ్యి సరే అయితే ఒకసారి మనం చర్చ్ ఫాదర్ని కలుద్దాం అంటాడు. ఫాదర్ మియా చెప్పిన మాటలు సీరియస్గా తీసుకోడు. కాకపోతే వాళ్ళ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం,
ఎవరో కల్ట్కి సంబంధించిన వాళ్ళు చంపడానికి ట్రై చేయడం ఇవన్నీ చిన్న విషయాలైతే కాదు, అది మర్చిపోవడం కూడా కష్టమే అని మీ ఇద్దరు కలిసి స్ట్రాంగ్గా ఉంటేనే ఇలాంటి సిచ్యువేషన్స్ని దాటగలరు అని చెప్తాడు. ఫాదర్ని కలిసి బయటికి వస్తూ ఉంటే బుక్ షాప్ ఓనర్ ఎదురవుతుంది. జాన్ ఆమెని పరిచయం చేసుకుంటాడు. మీకు ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ అవసరం అయితే మొహమాట పడకుండా అడగండి అని చెప్తుంది ఆమె. ఆ తర్వాత మియా కొన్ని ప్యాకేజ్ కవర్స్ డిస్పోజ్ చేయడానికి అపార్ట్మెంట్ బేస్మెంట్కి వెళ్తుంది. అక్కడ ఎవరో పాప ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ ఎటు నుంచి వస్తుందో చూద్దామని వెళ్తే ఒక దెయ్యం మియా చెయ్యని గట్టిగా పట్టుకుంటుంది. మియా చేతి మీద ఒక మార్క్ కూడా పడుతుంది. దాంతో మియా అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ లిఫ్ట్లోకి వెళ్ళిపోతుంది. కానీ పై ఫ్లోర్ బటన్ ఎన్నిసార్లు నొక్కినా లిఫ్ట్ అదే ఫ్లోర్లో డోర్ ఓపెన్ అవుతుంది. చివరకు అక్కడి నుంచి పారిపోవడానికి మియా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ ఆ దెయ్యం స్టెప్స్ మీద కూడా మియాని ఫాలో అవుతుంది. ఫైనల్గా మియా ఇంట్లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసేసుకుంటుంది. ఆ తర్వాత రోజు మియా తన చేతి మీద మార్క్ చూసుకుంటే ఆశ్చర్యంగా చెయ్యి మీద మార్క్ ఏదీ ఉండదు. ఆ తర్వాత మియా పోలీస్ డిటెక్టివ్ని ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. హిగిన్స్ కేసు గురించి ఇంకా డీప్గా తెలుసుకుంటుంది. యానబెల్ హిగిన్స్ ఒక సేటానిక్ కల్ట్కి సంబంధించిన మెంబర్ అని తెలుసుకుంటుంది. పోలీస్ దగ్గర ఉన్న ఫైల్లో తన చేతి మీద పడిన మార్క్ కనిపిస్తుంది. దాని గురించి అడిగితే ఆ కల్ట్ పేరు డిసైపుల్స్ ఆఫ్ ర్యామ్ అని, వాళ్ళొక క్షుద్రదేవుణ్ణి ఆహ్వానించడానికే ఇదంతా చేస్తున్నారు అని ఇన్వెస్టిగేషన్లో తెలిసిందని చెప్తాడు పోలీస్. ఆ కల్ట్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మియా బుక్ స్టోర్లోకి వెళ్తుంది. ఆ బుక్ స్టోర్ ఓనర్ ఎవెలిన్ మియాని చూసి పలకరించడానికి వస్తుంది. మ్యాటర్ చెప్పడానికి మియా కొంచెం తడబడినా తర్వాత మియా తన ఫ్యామిలీని ఒక దెయ్యం వెంటాడుతుంది అని ఓపెన్ అయిపోతుంది. ఆ బుక్ స్టోర్ ఓనర్ ఎవెలిన్ మియాని రూమ్లోకి తీసుకెళ్ళి, మీ ఫ్యామిలీని వెంటాడుతున్నది దెయ్యం కాదు, ఎందుకంటే దెయ్యాలు ఏదైనా చెడు ఇన్సిడెంట్ జరిగిన ఇంటినే హాంట్ చేస్తాయే తప్ప మనుషుల్ని కాదు అని చెప్తుంది. కాబట్టి మీ ఇంటిని వేటాడుతున్నది దెయ్యం కాదు, ఒక డీమోన్ అని, దానికి ఒక మనిషిని బలిస్తే తప్ప అది శాంతించదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాని గురించి ఇంకా డీప్గా తెలుసుకోవాలంటే బుక్స్లో ఉంటుంది అని చెప్తుంది. మియా ఇంటికి వెళ్ళి బుక్స్ని స్టడీ చేస్తూ ఉండగా ఆ డీమన్ మియా కూతురు లియాని చంపడానికి ట్రై చేస్తుంది. మియాని కూడా చాలా భయపెడుతుంది. కానీ టైంకి జాన్ అక్కడికి రావడం, వెంటనే ఫాదర్ని పిలవడం జరుగుతుంది. మ్యాటర్ అంతా తెలుసుకున్నాక ఫాదర్ ఆ డాల్ని పరీక్షించి డీమన్స్ ఒక్కొక్కసారి వాటి గోల్ని సాధించుకోవడానికి కొన్ని వస్తువుల్ని సోర్సెస్గా వాడుకుంటాయని చెప్తాడు. మీ విషయంలో ఆ సోర్స్ ఈ డాల్. ఆ డీమన్స్ ఏదో ఒక సోల్ని తీసుకెళ్లే వరకు శాంతించవు అని చెప్తాడు. అలా అని డీమన్స్ మనుషుల్ని చంపి సోల్స్ని తీసుకోవు, వాటికి సోల్ని ఆఫర్ చేయాలి అని చెప్తాడు. మరి దీని నుంచి ఎలా బయటపడాలి అని అడుగుతుంది మియా. దానికి ఫాదర్ ప్రస్తుతం తన దగ్గర సమాధానం లేదని, కానీ చర్చ్లో ఎవరొకరి దగ్గర సొల్యూషన్ తప్పకుండా ఉంటుందని చెప్తాడు. అలాగే ఇలాంటి కేసెస్ని డీల్ చేసే ఒక మ్యారిడ్ కపుల్ ఉన్నారు అని వారెన్ కపుల్ని ఉద్దేశించి చెప్తాడు. వాళ్ళకి కాల్ చేస్తాను అని ఈలోపు ఈ డాల్ని తనతో చర్చ్కి తీసుకెళ్తానని చెప్తాడు. అలా చర్చ్లో ఆ డాల్ని ఉంచితే డీమన్కి శక్తి పూర్తిగా తగ్గిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుందని ఫాదర్ ఆ డాల్ని తీసుకొని చర్చ్కి వెళ్తూ ఉండగా కార్లో యానబెల్ ఆత్మ కనిపిస్తుంది. ఫాదర్ ఫాస్ట్గా ఆ డాల్ని తీసుకొని చర్చ్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ చర్చ్లోకి అడుగు పెట్టనివ్వకుండా ఆ డీమన్ తన పవర్ యూజ్ చేసి ఫాదర్ని ఇంజూర్ చేస్తుంది. ఆ డాల్ని తీసుకొని యానబెల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు ఎవెలిన్ మియాకి తోడుగా ఉంటుంది, లియాని చూసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. తన కూతుర్ని తాను ఒక యాక్సిడెంట్లో కోల్పోయానని తన ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. ఇక్కడ హాస్పిటల్లో ఫాదర్ లేచి జాన్తో ఆ డీమన్ పవర్ తాను ప్రత్యక్షంగా చూశానని చెప్తాడు. అలాగే ఆ డీమన్ ఎంత పవర్ఫుల్గా ఉందో కూడా చెప్పి అది లియాని ఏం చేయలేదు, ఎందుకంటే బేబీ తన సోల్ని ఆఫర్ చేయలేదు కాబట్టి. అందుకే మియాని ఎలా అయినా సూసైడ్ చేసుకునేలా టార్చర్ చేసి తన సోల్ని తీసుకోవడానికి డీమన్ ట్రై చేస్తుంది అని చెప్తాడు. జాన్ వెంటనే మియాకి కాల్ చేసి అర్జెంటుగా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమని చెప్తాడు. కానీ ఆ డీమన్ ఫోన్ కాల్ వినిపించనివ్వకుండా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత ఎవరో తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది. మియా డోర్ ఓపెన్ చేయగానే ఫాదర్ వెనక్కి తిరిగి కనిపిస్తాడు. కానీ అది ఫాదర్ కాదు, డీమన్. అది మియాని చాలా భయపెడుతుంది.
ఈలోపు మియా లోపల బేబీని చూసుకోవడానికి వస్తే తను కనిపించదు. కానీ బేబీ ఎక్కడినుంచో ఏడుస్తున్న సౌండ్ మాత్రం వస్తుంది. ఇల్లంతా బేబీ కోసం వెతుకుతుంది కానీ ఎక్కడా కనిపించదు. బుక్ స్టోర్ ఓనర్ ఎవెలిన్ మనం బేబీని తర్వాత వెతుకుతాం, ముందు మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని చెప్తుంది. సరిగ్గా అప్పుడే పైన ఫ్లోర్ నుంచి ముందు వినిపించినట్టే ఏవో శబ్దాలు వినిపిస్తాయి. ఇద్దరు పైకి చూడటంతో ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో క్లియర్గా అర్థమవుతాయి. ఆ డీమోన్ తన పవర్తో ఎవెలిన్ని బయటికి తోసేసి డోర్ లాక్ అయ్యేలా చేస్తుంది. లోపల మియా బేబీని వెతుక్కుంటూ ఉంటుంది. ఎక్కడ కనిపించకపోయేసరికి మియా ఆ యానిబల్ డాల్ దగ్గరికి వెళ్ళి నీకేం కావాలి అని పదే పదే అడుగుతుంది. అప్పుడు మియాకి బేబీ లియా ఉన్న రూమ్లోకి వెళ్ళమని ఒక సిగ్నల్ ఇస్తుంది. మియా బేబీ రూమ్లోకి వెళ్ళగానే సీలింగ్ మీద డీమాన్కి బేబీ లియా సోల్ కావాలి అని రాసుంటుంది. పక్కనే ఉయ్యాలలో లియా ప్లేస్లో ఒక డాల్ ఉంటుంది. మియాకి భయంతో కోపంతో బాగా డిస్టర్బ్ అయ్యి ఆ డాల్ని గట్టిగా కొట్టి ఏడుస్తూ ఆ డీమాన్కి తన కూతుర్ని ఇవ్వమని బ్రతిమలాడుకుంటుంది. దానికి జవాబుగా ఆ డీమాన్ లియా సోల్ తీసుకోకూడదు అంటే మియా సోల్ని సాక్రిఫైస్ చేయమని క్లూ ఇస్తాడు. దానికి మియా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయిపోతుంది. ఆ డాల్ని తీసుకొని సూసైడ్ చేసుకుందాం అనే టైంకి జాన్ ఎవెలిన్ అక్కడికి వచ్చి సూసైడ్ చేసుకోవద్దు అని చాలా రిక్వెస్ట్ చేస్తారు. కానీ మియా వినిపించుకోదు. జాన్ కష్టపడి మియాని పట్టుకొని వెనక్కి లాగుతాడు. మియా జాన్తో ఆ డీమన్ లియాని తీసుకెళ్ళిపోయిందని చెప్తుంది. అలాగే తన సోల్కి బదులుగా మియా సాక్రిఫైస్ చేస్తేనే బేబీని ఇస్తుంది అని చెప్తుంది. బేబీ కోసం తాను చనిపోవడానికి రెడీయే అని అంటూ ఉండగా ఎవెలిన్ ఆ డాల్ని పట్టుకొని విండో నుంచి సూసైడ్ చేసుకుంటుంది. ఈ త్యాగం కారణంగా జాన్కి మియాకి వాళ్ళ బేబీని డీమోన్ తిరిగి ఇచ్చేస్తుంది. ఇది జరిగిన 6 నెలల తర్వాత జాన్ మియా చర్చ్లో ఫాదర్తో మాట్లాడుతూ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం ఫాదర్ అని చెప్తారు. ఆ డాల్ మళ్ళీ కనిపించిందా అని ఫాదర్ అడిగితే పోలీసులు తీసుకెళ్లారు కదా అంటుంది మియా. కానీ పోలీసులకు కూడా ఆ డాల్ దొరకలేదు అని చెప్తాడు. తర్వాత ఆ డాల్ ఒక షాప్లో కనిపిస్తుంది. ఒక ముసలావిడ ఆ డాల్ని కొనుక్కొని నర్సింగ్ కోర్స్ చేస్తున్న తన కూతురికి గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటుంది. ఈ సీన్తో మూవీ ఎండ్ అవుతుంది.